నా ఒక్క నిమిషం అమ్మ మాట్లాడతాను కానీ మళ్ళా తల్లి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అయోమలో మేము ఎన్నో ఆర్థిక పరిస్థితుల నుండి మేము కడతీర్చి ఒక ఇల్లు కూడా కట్టుకున్నాం దాన్ని మరి మా ఆర్థిక పరిస్థితుల వల్ల తర్వాత మేము కొట్టుమిట్టలాడే పరిస్థితుల వల్ల ఇల్లు కూడా అమ్ముకున్నాం అమ్ముకొని ఎన్నో బాధలు పడుతున్నాం మళ్ళీ ఏదో ఒక స్థలం కొనుక్కొని కట్టుకుందామంటే ఈ కమిటీ ఈ తెలుగుదేశం కమిటీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సభ్యత్వం ఉంటేనే 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే ఇది అర్హులు లేకపోతే లేదు అని ఎన్నో హింసలు ఎన్నో అసహ్యమైన మాటలు మాట్లాడినప్పటికైనా మేమేం బాధపడలేదు ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నాము మరి అదేవిధంగా మరి దేవునితో సమానమైనటువంటి మీ ప్రభుత్వం కూడా ఎంతో మరి ఏసారిపోయి మరి మరి యేసు ప్రభు ఏ విధంగా మరి మన మానవాళి కొరకు మరి ఏ విధంగా ఆయన ఏసారిపోయాడో మనందరి గురించి సృష్టి యావక్తి గురించి మరి మన ప్రభుత్వం గురించి మన రాష్ట్రం గురించి మీరెంతగా ఏసాడిపోయి మేము నడవలేకపోయినా మరి మరి సోదరులందరూ నడవలేకపోయినా మీరెక్కువగా నడిచి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ఎన్నో విధాలుగా మమ్మల్ని మరి తెప్పరిల్లా చేసేటువంటి మంచి మంచి మాటలు మీరు మాట్లాడుతున్నారు ప్రభు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడుతున్నారు మాకు మరి ఈ ఆదరణ కడవరికి మా జీవితాల్లో కూడా మీరే ఉండి మరి ప్రభు ఏ విధంగా మరి అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు మీకంటూ మరి ఏ ఇది లేకపోయినప్పటికైనా మీరు ఈ యొక్క పదవులు కావాలనే ఆశతో మీరు వస్తున్నారని మేము మాత్రం నా మనసు పూర్తిగా నేను ఆ ఆశతో మీరు వస్తున్నారని కాదు మీకంటే ఎంతో ఉంది కానీ మా కోసం మమ్మలను ఈ కష్టాల నుండి తెప్పరేలాలని మా కోసం మీరింతగా యేసు ప్రభు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా మీరు మా కోసం బాధపడుతున్నారని విశ్వాసంతో నేను మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను మీ ప్రభుత్వం కావాలని ఎందుకంటే వీళ్ళందరూ అయ్యా చెప్పని నాన్న విన్నావా మేమంతా కూడా దాంపికులుగా కాకుండా విశ్వాసంతో దేవునందు అణిగి మణిగి ఉండి విశ్వాసంతో ఇవాళ ఏదో భోజనం పెడుతున్నారని రూపాయి డబ్బులు ఇస్తున్నారని కాదు కానీ ఆత్మీయమైనటువంటి శక్తి కావాలి మనకి ఈ యొక్క ఐక్యత కావాలి మన పేదరికలందరూ పేదరికం పోవాలి అని అంటే ఈ విధంగా యూనియన్గా ఉండి మనము ఇది జయించాలి నేను చాలా ఎంతో ఏడుస్తున్నాను ఆయన పోయాడు ఆ కొడుకు ఎంత అవకాశం అన్న ఇవ్వలేదు ఒక్కసారి ఇచ్చి చూస్తే ఎంతో బాగుంటుందని నేను ఎంతో ప్రాపేత్రం పడుతున్నాను మరి ఈ మనవు మరి నేనే ఏ పాటు దాన్ని కాదు నేను చెప్పలేను దాన్ని కానీ నా మనవు ఆలకించి మనందరం కలిసి ఈ ఒక్కసారి ఆయనకు న్యాయం చెయ్యాలని నేను ప్రాపేత పడుతున్నాను మరి అది మాది మండవెల్లి మండలం మండవెల్లి మండలం నేను సిగిరిపాటి సంటుమ్ అంటాను నన్ను అందరు కూడా ఇది నేను ఎవరిని విమర్శించలేదు కానీ మనకున్నటువంటి పరిస్థితుల్ని ఆయన నెరవేరుస్తున్నారన్నారు మాట ఇచ్చారు కాబట్టి దాన్ని మనందరం అవలంబించాలి దాన్ని మనం ప్రోత్సహించాలి మనమందరం నడుము కట్టాలి మనసు అనే నడుము కట్టుకుని ఈ పని చెయ్యాలి ఇది వాక్యంలో కూడా ఉంది అది ఇక చాలామంది చాలాసార్లు సూచనలు ఇచ్చారు సలహాలు ఇచ్చారు మీ అందరి సూచనలు సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలైనన్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇవాళ ఇక్కడికి వచ్చి చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.